కేంద్రంపై డి అంటే డి అంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ అధిష్టానం మరింతగా రెచ్చగొడుతోందా కేంద్రంపై కేసీఆర్ చేసిన విమర్శల కారణంగానే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ నిరాకరించారా హుజరాబాద్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ విషయంలో కేంద్రం మరింత శ్రద్ధ పెట్టిందా కేసీఆర్ను దూరం పెట్టాలని చూస్తోందా లేక సాగు చట్టాలు ధాన్యం కొనుగోళ్లతో పాటు దేశ రక్షణ అంశంలో కేంద్రంపై కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యల వల్ల ఈ దూరం మరింత పెరుగుతోందా ఇక కేసీఆర్ కూడా తగ్గకుండా కేంద్రంపై కయ్యానికి కాలదువనున్నారా కేంద్రం వైఖరిపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు ధాన్యం కొనుగోళ్లు అంశం కేంద్రానికి కేసీఆర్కు మధ్య అగ్గి రాజేసింది నాలుగు రోజులుగా ఢిల్లీలో ఎదురు చూసినా మోదీ అపాయింట్మెంట్ దొరకలేదు దీంతో ఎంపీలు మంత్రులతో సహా కేసీఆర్ టీం హైదరాబాద్కు తిరిగొచ్చేసింది ఇప్పటికే నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తోందని కేసీఆర్ బాగా అసహనంతో ఉన్నారు ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని తప్పుబట్టడంతో దూరం మరింత పెరిగింది అసలే హుజురాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే బీజేపీ శ్రేణుల్లో ఎక్కడలేని జోష్ నింపింది ఈటెల రాజేందర్ను ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా చేయాలని కేసీఆర్ వేసిన వ్యూహాలు ఫలించలేదు దీనికి తోడు దళిత బంధు పెన్షన్లు రేషన్ కార్డులు ఇలా వరాల జల్లును ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంపైనే సర్కార్ కుమ్మరించిన ఫలితాలు మాత్రం గులాబీ పార్టీకి వ్యతిరేకంగా రావడం తెలంగాణలో రాజకీయంగా చర్చనీయాంశమైంది ఇవి కాకుండా రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ సీఎంను ఫోకస్ చేస్తూ ప్రశ్నలు విమర్శలను గుప్పించడం గులాబీ బాస్కు బాగా కోపం తెప్పించిన అంశం వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే కేంద్రంతో కయ్యమే కరెక్ట్ మార్గమని టీఆర్ఎస్ అధినేత భావించినట్లు తెలుస్తోంది ప్రత్యర్థుల బలం పెరగకముందే ఎదురుదాడి చేయాలనేది కేసీఆర్ ముందు నుంచి అవలంబించే వ్యూహం హుజరాబాద్ ఉప ఎన్నిక తర్వాత టిఆర్ఎస్ బలం తగ్గకూడదన్నా ప్రజల్లో ఉద్యమ పార్టీ ముద్రను చెదరనీయకుండా చేయాలన్నా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు కేసీఆర్ కరెక్ట్గా అదే సమయంలో ధాన్యం అంశం తెరపైకి వచ్చింది దీంతో కేసీఆర్ మహాధర్నా పేరుతో ఇందిరా పార్క్ వేదికగా కేంద్రంపై వాగ్భానాలు సంధించారు రైతుల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు మా ధాన్యం కొంటారా కొనరా అంటూ రైతులకు ప్రతినిధి చెబుతూ మోదీ సర్కార్ను సూటిగా ప్రశ్నించారు అంతటితో ఆగకుండా దేశ సరిహద్దుల విషయంలో కేసీఆర్ చేసిన కామెంట్లు బీజేపీ అధిష్టానంతో గిల్లి కజ్జాలు పెట్టుకునేందుకు అనే వాదన ఉంది ధాన్యం కొనుగోళ్ల అంశం చాలా కీలకమైన మోదీ తమకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలనే దిశగా కేసీఆర్ రివర్స్ అటాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది అందుకే ఢిల్లీ టూర్ను అర్ధాంతరంగా ముగించుకుని రాష్ట్రానికి తిరిగొచ్చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇదిలా ఉంటే కేసీఆర్ టూర్ పైన అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది అసలు ఆయన కేంద్రం పెద్దల అపాయింట్మెంట్ లేదని కమలనాథులు అంటుంటే మోదీ స్కెడ్యూల్ బిజీ కావడంతో తమకు కలిసే అవకాశం దక్కలేదని గులాబీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అందులో కూడా ఈ అంశాన్ని టిఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా చేసుకుని మోదీ సర్కార్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది సభలో గులాబీ ఎంపీలు తమ వాయిస్ వినిపించడం ద్వారా ఇటు రాష్ట్ర ప్రజల్లో నమ్మకాన్ని నిలుపుకోవాలనేది గులాబీ బాస్ ఎత్తుగడ కానీ ఎప్పటికప్పుడు కమలనాథులు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేస్తూ ఉండడం టీఆర్ఎస్ అధినేతకు ప్రతికూలంగా మారుతున్న అంశం దీంతో ఇక కేంద్రంతో తాడోపేడో అన్న రేంజ్లోని అవసరమైతే ఢిల్లీ వేదికగా తమ సత్తా చాటేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది వచ్చే పార్లమెంటు సమావేశాల సందర్భంగానే దీన్ని ఆచరణలో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్ర బీజేపీతో పాటు కేంద్రంలోని కమలనాథులు కూడా కేసీఆర్ ఎత్తులను ఏమాత్రం తక్కువ వేయడం లేదు కయ్యానికి సై అంటే సై అనే రేంజ్ లో కేసీఆర్ తో వ్యవహరించాలని ఢిల్లీ బీజేపీ అధిష్టానం నుంచి రాష్ట్ర నేతలకు స్పష్టమైన సంకేతాలే వచ్చాయి వీలైనంత వరకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ముప్పేట దాడి ఉండేలా టీఆర్ఎస్ అధినేతను ఫోకస్ చేయాలనే ధోరణితోని రాష్ట్ర బీజేపీ కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ వస్తోంది అందుకే కేసీఆర్ మహాధర్ణ అనగానే రాష్ట్రవ్యాప్త బీజేపీ ఆందోళనలతో మోతమోగించింది దీన్ని బట్టి ముందు ముందు టీఆర్ఎస్ అధినేతకు రాజకీయంగా బీజేపీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలతో సవాళ్లే ఎక్కువ ఉండబోతున్నాయనేది స్పష్టంగా కనబడుతున్న అంశం చూడాలి ఎవరు పైచేయి సాధిస్తారు